Hi guys, a very good morning to all of you. Nenu Meera Vikiran, welcome back to my channel. And this is the all new Yamaha R15M grey color. So ee roju ee video lo nenu ee bike lo unna main feature quick shifter di nenu meeku live demo chooyinchabothuna. So deentlo nenu quick shifter ela use cheyali and quick shifter ee vidhanga pan chestadu anedi clear ga cheptanu. So first ok sari ee grey color 360 click chusukondi. सो ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. దీనికి ఏందంటే ఇది ఇంత ముందు ఉన్న R1M. సో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో వచ్చింది. లుక్స్ ప్రెటీ నైస్, బ్లూ కలర్ ఆల్ వీల్స్ తోడ వస్తుంది. సో ఈ దీంట్లో ఉన్న క్విక్ షిఫ్టర్ అనేది మనకి ఈ బైక్ తో పాటు ఇన్బిల్ట్ వస్తుంది అన్నమాట. ఈ M మోడల్ గ్రే కలర్ యాజ్ వెల్ యాజ్ మోటో జీప్ రెండింటిలో కూడా మీ క్విక్ షిఫ్టర్ ది బైక్ తో పాటు వస్తుంది. అడిషనల్ గా ఫిట్ చేసుకోవడం అవసరం లేదు. ఇన్ కేసు మీరు V4 కొనుంటే మాత్రం మీరు క్విక్ షిఫ్టర్ కూడా అడిషనల్ గా యాడ్ ఆన్ కింద తీసుకోవచ్చు. సో అదేంటంటే ఇక్కడ మీరు కింద కనబడుతుంది కదా ఈ మాడ్యూల్, సో ఇది యాక్చువల్ క్విక్ షిఫ్టర్ మాడ్యూల్ అన్నమాట. సో V4లో ఇన్ కేసు వేసుకోవాలనుకుంటే ఈ పార్ట్ మీరు సపరేట్గా కొనుక్కొని మీరు బైక్కి ఫిట్ చేసుకోవచ్చు. బేసికల్లీ నేను జస్ట్ దీని ఇంజన్ ఫిగర్స్ సింపుల్గా చెప్పేస్తాను. సో దిస్ ఈజ్ 155 సీసీ సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో ఉంటుంది. దీనిలో VVA కూడా ఉంది. ఇవన్నీ మీకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు లైవ్లో చూపించుకుంటూ చెప్తాను. సో ఒకసారి అయితే బైక్ మీద కూర్చుందాం. ఈ బైక్లో మనకి మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ స్పీడోమీటరే. సో దీనికన్నా ముందు వీడియోలో కూడా చెప్పాను. అండ్ R15 V4ది అండ్ మోటోజీపీది కూడా నేను ఇంతకుముందు డెడికేటెడ్ది ఫీచర్స్ వీడియో చేశాను. అండ్ రైడ్ రివ్యూ కూడా ఉంది నా ఛానల్లో ఉంటుంది. ఆర్ఎల్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఫస్ట్ ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు ఈ బైక్ గురించి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు లెట్ మీ స్టార్ట్ ఇట్. సో ఆన్ చేయగానే మీకు ఇక్కడ మెయిన్ కంప్యూటర్లో మనకి ఇక్కడ ఫస్ట్ ఏమో ఆర్పిఎం మీటర్ ఉంటుంది, తర్వాత స్పీడోమీటర్, టైమ్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది దీనికి. అండ్ ఇక్కడ న్యూట్రల్, స్ట్రీట్ అండ్ ట్రాక్ 2 డిస్ప్లేస్ ఉంటాయి అన్నమాట దీనికి. అవి రైడింగ్ మోడ్స్ కాదు, ఓన్లీ డిస్ప్లేస్. అండ్ పవర్ కూడా చూసుకుంటే ఇది 155 సీసీ కదా, దీంట్లో మీకు 18.4 PS పవర్ ఉంది. అండ్ టార్క్ ఏమో 14.2 NM టార్క్ ఉంది. అయితే ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా చూసుకుంటే దీనికి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సో ఇది టాగుల్ చేయాలంటే మీకు ఇక్కడ ఇన్ఫో అని ఒక బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసినప్పుడు మీకు TCS ఆన్ అని కనబడుతుంది కదా. ఈ TCS అంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది ఇప్పుడు ఆఫ్ చేయాలంటే ఇన్ఫో బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు TCS అనేది ఆఫ్ అయిపోయింది. అండ్ ఇది కాకుండా ఇంకోటి బ్యాటరీ వోల్టేజ్ అండ్ కూలెంట్ టెంపరేచర్ అండ్ ట్రాక్. ఇప్పుడు ఈ ట్రాక్ డిస్ప్లే వాళ్ళకి వెళ్ళాలంటే ఇన్ఫో బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు స్పీడోమీటర్ చూస్తున్నారు కదా, ఇక్కడ చేంజ్ ఏమైందంటే ల్యాప్ టైమర్ కూడా వచ్చింది, 6000 నుంచి ఆర్పిఎం స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇదే మెయిన్ చేంజ్ అనమాట. సో ఈ ట్రాక్ డిస్ప్లే కూడా ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు ట్రాక్లో ఈ బైక్ని రైడ్ చేస్తాం కదా, రైడ్ చేసినప్పుడు మనం ఎంత ఆర్పిఎం లెవెల్లో గేర్స్ చేంజ్ చేయాలనేది మనకు ఒక ఐడియా ఉండాలని చెప్పేసి ఈ డిస్ప్లే అనేది యాక్చువల్గా జూమ్ ఇన్ అయిందనమాట. జస్ట్ లైక్ సింపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇప్పుడు స్ట్రీట్ మోడ్లో చూడండి అన్నీ కూడా ఆర్పిఎం లెవెల్ దగ్గరకు ఉన్నాయి, 13000 RPM వరకు. సో ఇదే ట్రాక్ మోడ్లో వచ్చేసరికి మీకు 6000 స్టార్ట్ అయింది. సో మీకు గేర్ షిఫ్టింగ్ అనేది మీకు కరెక్ట్ ఆర్పిఎం లెవెల్లో చేంజ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ఆప్షన్ అయితే ఉందన్నమాట. క్విక్ షిఫ్టర్ ఎట్లా పనిచేస్తుంది అంటే, మనకి జనరల్లీ దీనికి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. అయితే క్విక్ షిఫ్టర్ ఏంటంటే మనము గేర్స్ వేసేటప్పుడు కూడా క్లచ్ పట్టుకొని గేర్ వేస్తాం కదా, దీంట్లో వితౌట్ క్లచ్ మనం గేర్ వేయవచ్చు అనమాట. సో దీంట్లో మీకు యాక్చువల్గా బిగినర్స్కి అలవాటు చేసుకోవడానికి కూడా మీకు ఏంటంటే బైక్ నడిపించేటప్పుడు మీకు QS అని ఒక సింబల్ వస్తుంది. ఆ సింబల్ వచ్చినప్పుడు మీకు గేర్ షిఫ్ట్ చేయమని బైక్ అనేది ఇండికేషన్ ఇస్తుంది అనమాట. అంటే ఆ ఇండికేషన్ కూడా ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు బిగినర్స్ ఉన్న వాళ్ళకి అలవాటు చేసుకోవడానికి మీకు కన్వీనియంట్గా ఉండడం కోసం వస్తుంది. జనరల్లీ స్పోర్ట్స్ బైక్లో ఆ క్విక్ షిఫ్టర్ లైట్ అనేది రాదు. బట్ దీంట్లో ఏంటంటే మనకు నేర్చుకోవడానికి లైక్ ఒక ట్రైనింగ్ సెషన్ లాగా తీసుకోవడానికి అది మనకు లైట్ అనేది చూస్తుంటుంది. సో ఇవన్నీ కూడా బైక్ స్టార్ట్ అయ్యే ముందే చెప్తున్నాను కాబట్టి మీకు ఒక్కసారి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు లైవ్ గా డెమో చూపిస్తాను. సో లెట్ స్టార్ట్ ద బైక్. ఇప్పుడు 7500 తర్వాత VVA అనేది ఆన్ అవుతుంది. చూడండి చూడండి, ఇప్పుడు VVA అనేది వచ్చింది. ఇది కాకుండా ఇక్కడ పైన షిఫ్ట్ లైట్స్ కూడా ఉన్నాయి చూడండి. సో షిఫ్ట్ లైట్స్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు ఫస్ట్ గేర్ ఒకటి మనం మాన్యువల్ చేసుకోవాలి, దీని తర్వాత మనం చేంజ్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 24 స్పీడ్ దాకా ఉన్నాము, మన స్క్రీన్ మీద QS అని ఒక లైట్ వచ్చింది చూడండి. ఇప్పుడు గేర్ అనేది షిఫ్ట్ చేయాలి, ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది గేర్. సో ఈ గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనం థ్రాటిల్ అనేది ఓపెన్ ఉంచాలి. థ్రాటిల్ ఓపెన్ ఉంచి ఇప్పుడు చూడండి 3rd, 4th, 5th, 6th అండ్ డౌన్ చేయాలంటే మళ్ళీ క్లచ్ పట్టుకొని గేర్స్ అనేది డౌన్ చేయాలి. సో దీనికి డౌన్ షిఫ్ట్ అనేది లేదు, ఓన్లీ అప్ షిఫ్ట్ మాత్రమే. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి. సో మీకు గేర్ షిఫ్ట్ క్లియర్గా నోటిసబుల్ చేంజ్ కనబడుతుంది కదా. సో ఈ విధంగా మీకు క్విక్ షిఫ్టర్ అనేది వస్తుంది. నేను మళ్ళీ కూడా ఒకసారి యూటర్న్ చేసుకొని మళ్ళీ మీకు గేర్స్ అన్నీ కూడా చేంజ్ చేసి ఒకసారి చూపిస్తాను.
సో కంపల్సరీ క్విక్ షిఫ్ట్ చేయాలంటే మాత్రం మీరు థ్రాటిల్ అనేది ఓపెన్ చేయాలి. సో థ్రాటిల్ ఓపెన్ ఇన్ ద సెన్స్ మీరు థ్రాటిల్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట. ఇచ్చినప్పుడు మాత్రమే క్విక్ షిఫ్టర్ పనిచేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ చూద్దాము. వావ్ మ్యాన్, క్విక్ షిఫ్టర్ చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే ఎంట్రీ లెవెల్లో ఇవి ఈ మాత్రం వస్తుంది అంటే ఇట్స్ రియల్లీ నైస్ థింగ్. క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటా. క్విక్ షిఫ్టర్ ఈ విధంగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకసారి కూడా డెమో చూపిస్తాను. సో ఇక్కడ కానీ మనం జస్ట్ థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు అలా మీరు గేర్ అనేది డైరెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చూడండి. సో గేర్ డౌన్ చేయాలంటే మళ్ళీ కంపల్సరీ క్లచ్ అనేది పుల్ చేయాలి. మీకు క్లియర్గా ఇంకొకసారి కూడా లైవ్ డెమో చూపిస్తాను. సో దీనివల్ల మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు. సో నేనైతే ప్రజెంట్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఉంచుకున్నాను. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఉంటే కొంచెం పవర్ ఎక్కువ వస్తుంది, బట్ వీల్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉంచుకోండి. సో ఫస్ట్ గేర్ ఎప్పుడు కూడా క్లచ్ తోటి ఫస్ట్ గేర్ వేసిన తర్వాత సెకండ్ గేర్ నుంచి థ్రాటిల్ ఓపెన్ చేసి గేర్స్ అనేది పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలి కంటిన్యూగా. సో గేర్స్ అన్ని చేంజ్ అయిపోతుంటాయి. ఇప్పుడు చూడండి. వావ్ మ్యాన్, సో అర్థమైందా మీకు క్లియర్గా? సో క్విక్ షిఫ్టర్ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు ఈ బైక్ కొనుక్కుంటే మాత్రం ఇది మీకు క్లియర్గా ఏ విధంగా వాడాలనేది అర్థమైపోతే మీరు మీ రైడింగ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు. అంటే ఆ విధమైన మీకు దీనికి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో జనరలీ ఈ ఫీచర్ కూడా ఓన్లీ స్పోర్ట్స్ బైక్లోనే ఉంటుంది, బట్ ఎంట్రీ లెవెల్లో దీనికి రావడం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఈ బైక్లో వస్తుందని. సో ఇది ఓన్లీ అప్ షిఫ్ట్ మాత్రమే, డౌన్ షిఫ్ట్ లేదు. డౌన్ షిఫ్ట్ కంపల్సరీ మాన్యువల్ చేసుకోవాలి. మీకు ఇన్ కేస్ రివ్ మ్యాచింగ్ అది వస్తే మాత్రం క్విక్ షిఫ్ట్ ప్లస్ రివ్ మ్యాచింగ్ రియల్లీ అమేజింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు గేర్స్ అనే డౌన్ చేస్తాను చూడండి రివ్ మ్యాచింగ్ తోటి. సో ఇప్పుడు నేను వితౌట్ బ్రేక్స్ నేను బైక్ అనేది డౌన్ చేశాను రేవ్ మ్యాచింగ్ చేసుకుంటూ. సో మీకు ఒకవేళ ఇలాంటి లైక్ యూజ్ చేయడం ప్రాక్టీస్ ఉంటే మాత్రం లిటరల్లీ యూ విల్ హ్యావ్ ఎ ఫన్ ఆన్ దిస్ న్యూ R15. సో రైడింగ్ గురించి కూడా ఇంకా అడిషనల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఈ హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా ప్రీవియస్ V3 కంటే కొంచెం అప్రైట్ ఉంది. సో లిటిల్ బిట్ కొంచెం కంఫర్ట్ పెరిగింది, బట్ స్టిల్ యూ హ్యావ్ దట్ లీనింగ్ పొజిషన్. సో ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు ఫీచర్లో క్లియర్గా చెప్పాను. సో ఆ వీడియో చూడండి ఇన్ కేసు నా రివ్యూ కూడా టోటల్ రైడ్ రివ్యూ కావాలంటే. సో ఈ వీడియో కూడా ఏంటంటే ఓన్లీ మీకు జస్ట్ ఈ క్విక్ షిఫ్టర్ గురించి కావాలంటే మాత్రమే నేను మీకోసం స్పెషల్గా చేసి చూపించాను. సో లెట్స్ డూ ఇట్ వన్స్ అగైన్. సీరియస్లీ మ్యాన్, దిస్ ఈజ్ రియలీ ఫన్. ఈ బైక్ ప్రైస్ కూడా మీకు 2,09,000 ఉంది ఈ గ్రే కలర్. అండ్ మోటోజీపీ ఎడిషన్ 2,11,000 ఉంది. సో ఇన్ కేసు మీరు ఈ బైక్ కొనాలనుకుంటే కూడా నేను షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను. మీరు అక్కడికే ఫోన్ చేసి మీరు బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ మా ఛానల్ రెఫరల్ ఇచ్చి మీరు బైక్ తీసుకుంటే మీకు కొంచెం స్పెషల్ డీల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం యూ దే కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. సో మొత్తానికి ఇదైతే వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు తెలిసి మీకైతే అర్థమైంది అనుకుంటే క్విక్ షిఫ్టర్ గురించి. సో ఇలాంటి టెక్నాలజీ గురించి ఇంకా వేరే ఏమైనా కూడా తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. డెఫినెట్లీ లైక్ డెమో ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. దిస్ ఈజ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.